కరోనా కంటే కూడా వైద్యుల నిర్లక్ష్యం ఇప్పుడు చాలామంది ప్రాణాలను తీస్తుందా అంటే నిజమే అంటున్నారు రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత హైదరాబాద్ నగరవాసులకి కరోనా ఫోబియా కమ్మేసింది వారి వీధిలో ఎవరికి వచ్చిందో కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు అంతేకాదు కరోనా వచ్చిన వారికంటే క్వారంటైన్లో ఉన్నవారితోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎంత స్వీయ నిర్బంధంలో ఉండాలని డాక్టర్స్ చెప్పినా కూడా ఎవ్వరూ వినిపించుకోవడం లేదు యథేచ్ఛగా బయటకు వచ్చి వారి పనులను వారు చేసేసుకుంటున్నారు ఈ టైంలో లాక్డౌన్ ని కఠినంగా రెడీ చేయకుండా మరింత సడలింపులు ఇస్తున్నారు దీంతో అందరికీ భయం పుట్టుకుంది రీసెంట్ గా మాకు ఊపిరి ఆడడం లేదు ప్లీజ్ కాపాడండి అంటూ వస్తున్న వీడియోలు ఆందోళన హైదరాబాద్ నేరడ్ క్రాస్ రోడ్ లో ఉంటున్న గొల్లసాయి వీడియో అతని చివరి మాటలు బాధ కలిగిస్తుంటే డాక్టర్స్ చేస్తున్న నిర్లక్ష్యం ప్రభుత్వం చేస్తున్న చర్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి అంబులెన్స్ లో గర్భిణీ స్త్రీ మరణం ఛాతి ఆసుపత్రి నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన రాజ్ కుమార్ మరణం ఇలా అన్నీ కూడా భయపెడుతున్నాయి ప్రజల్లో భరోసా నింపాల్సిన ఈ టైంలో కనీసం మినిమం ఫెసిలిటీస్ ని అందించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండటం లేదు కరోనా టెస్టులు చేస్తున్నా కూడా వాటి ఫలితాలు రావడంలో కూడా ఆలస్యమవుతోంది అంతేకాదు కొన్ని కొన్ని సెంటర్లలో అయితే డాక్టర్స్ అడ్వైజ్ ఉన్నా కూడా కరోనా టెస్టులు చేయడం లేదు దీంతో రోజుల్లోనే ఆరోగ్యం క్షీణిస్తూ ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తోంది ఇదంతా చూస్తుంటే ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్ని పనులు మానేసి స్వచ్ఛంద సేవలు చారిటీ హాస్పిటల్స్ అన్ని ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా కలిసికట్టుగా వర్క్ చేయాలని కరోనా పేషెంట్స్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తామో ఈ వైరస్ వ్యాప్తిని అంత అరికట్టవచ్చని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం తాగదని అదే ప్రమాదానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు కరోనాపై మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం జిఎన్ఎన్ తెలుగు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టీవీ థ్యాంక్ యూ